మామూలుగా తెలుగు సినిమాల్లో చూస్తే ఏదైనా అంటే మనకు తెలిసి ఏదైనా చెడు ముద్ర పడింది అంటే వాళ్ళు అలా కుంగి కుషించిపోవడమో చాలా ఇబ్బందులు పడడమో చూస్తుంటాం. కానీ నీతో ఇంటరాక్ట్ అయినా నీతో మాట్లాడినా ఆ తేజస్సులో ఏ చిన్న మార్పు కూడా లేదు. అసలు అలాంటి పనులు చేయని వాడిని, అలాంటివి నాకు అంటించాలని ఎంతమంది ప్రయత్నం చేసినా అంటవయ్యి. ఓకే, ఎందుకంటే చరిత్ర తీసుకోండి, మన యొక్క పూర్వ గాథలు తీసుకోండి, రామాయణ భారతాలు తీసుకోండి, మరి ఏ తీసుకున్న ఘట్టంలో ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, తీసుకొచ్చి అతికించి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, కానీ స్వచ్ఛమైన మనిషిని ఎవరు ఏం చేయలేరు. ఓకే, ఏమి చేయలేదు, ఏమి చేయలేకపోయారు. ఓకే, చంపించాలని చూశారు, చంపలేకపోయారు. ఓకే, కనుక ఆ శక్తి అలాంటిది, భగవంతుడు ఇచ్చిన శక్తి. ఓకే, భగవంతుడు నన్ను ఎన్నాళ్ళు ఈ భూమి మీద ఉపయోగించాలో అన్నాళ్ళు ఉపయోగిస్తాడు. ఓకే, వీళ్ళు ఎవరు బచ్చగాళ్ళు, అబద్ధాలు చెప్పినంత మాత్రం చేత మార్పు రావు. ఓకే, నేను ఎందుకు వచ్చానో నా డ్యూటీ భగవంతుడు నా చేత చేయించాలి. ఓకే, ఆ డ్యూటీ చేయించినాక నన్ను తీసుకెళ్తాడు. ఓకే, కనుక ఈ లోపల మానవ జాత ఏదో అది ఇది అంటూ ఉంటారు. అందులోనూ సినిమా, సినిమా అంటే ఉన్నాయి లేనట్టుగాను లేని ఉన్నట్టుగాను చూపించేదే సినిమా. అవును, కనుక వాటి గురించి మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నేను ముఖ్యంగా వాటిని గురించి ఆలోచనే చేయను. ఓకే, హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.